మీ స్పెషల్. అనా అప్పట్లో మాకు బాగా గుర్తు, ఇందాక ఆయన చెప్పినట్టు అప్పుడు నువ్వు ఏడన్నావు, ఇప్పుడు వచ్చావు. మీ దగ్గరికి వచ్చేస్తే మీ దగ్గరికి వచ్చిందేనండి, ఇంకా అప్పుడు పుట్టలేదంగా. అప్పుడు పుట్టలేదు, మా ఇండస్ట్రీకి వచ్చింది ఈ మధ్య వచ్చావు అన్న. అదే కానీ అప్పట్లో వినాయకరావు గారు సూపర్ హిట్, ఈ మాటలు ఎక్కువ వినిపిస్తుంది. బట్ మీ దగ్గర నుంచి ఈ బ్లాక్ బస్టర్ అన్నది మీరే పాపులర్ చేసిన వాడు కదా. ఎందుకు అన్న మూర్తన, అతి తక్కువ కాలం కూడా మీరు నాకు అత్యంత ఆప్తులు, నాకు సన్నిహితులు. నేను 7 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా లేనన్న ఫీలింగ్ కల్పించింది మీరు నాకు. కాదు కాదు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందన్న, ఏంటన్నా అసలు, ఏంటి సినిమాలు ఏంటి, ఏ నిర్మాతకి ఏంటి ఎట్లా, నాకు సినిమా హిట్, సినిమా హిట్ ఆ నిర్మాత మిగిలిన అని అడుగుతాను. కథం ఏమి అడగ, నాకు నాకు అలవాటు అది నాకు. ఎందుకంటే నిర్మాత అనేవాడు బాగుండాలి, చెట్టు బాగుంటాయి కదండి కాయ కోసేది, చెట్టు ఎండిపోతే కాయ ఎక్కడ వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వస్తారు. అందుకని ప్రతి నిర్మాత బాగుండాలి, ప్రతి నిర్మాతకు లాభాలు రావాలి, సినిమా తీసిన ప్రతి నిర్మాతకి లాభాలు రావాలి. అట్లాగే ఎవరి పని వాళ్ళు చేయాలి. మా ఊర్లో ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు, చేపలు పడుతూ రోజు చేపలు పట్టుకొచ్చి బయటకు రాగానే కొనుక్కొని అమ్ముకొస్తుంటే ఒకరోజు ఆడికి ఒక ఆలోచన వచ్చింది, నేను పట్టుకొని నీళ్ళల్లో పొద్దున్న గోచి కట్టుకొని కట్టుకొస్తే వీడు అమ్ముకుంటున్నాడు వీడు, అందుకని ఈడే పట్టుకొని వచ్చి గోసి తీసి ప్యాంట్ షర్ట్ వేసుకొని మళ్ళీ షాద్నర్ మార్కెట్కి వచ్చి అమ్ముకొని పోయాడు. 2 రోజులు 4 రోజులు అయింది, 5 రోజుల నుంచి వాడితో పాటు 10 మంది పడుతున్నారు చేపలు. అందుకని టెక్నీషియన్లకి డైరెక్టర్లు అందరికీ చెప్తున్నాను, మీరు సినిమాలే తీయండి, ప్రొడక్షన్లు మేము చేస్తాం, మీరు చేసిన డైరెక్టర్ వస్తాడు. ఇది టాలెంట్, ఇది ఇది ఆస్తి కాదు, ఇది ఎవడ బ్రెయిన్ అట. సుజిత్ అనేవాడు సినిమా చూశాడు, ఇలా ఓజీ చూస్తుంటే వణుకొస్తుంది నాకు. సినిమా చూశాడు ఓ అట్లాంటి సుజితులు 10 మంది వస్తారు. ఇక్కడ ఎవరు రావచ్చు, హరీష్ శంకర్ అనేవాడు ఒక మామూలు సామాన్యమైన మధ్యతరగతి, ఒక అద్భుతమైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో పట్టిన ఒక కుర్రాడు వచ్చి గబ్బర్ సింగ్ సినిమా తీసాడంటే ఇది ఏం టాలెంట్, ఎవరబ్బాయి ఇలా దాసనాడు రావా. ఏనా కరెక్ట్, అందుకని ఇది టాలెంట్, ఇది పెట్టుబడి కాదు, ఇది ఇది సంపద, భగవంతుడు ఇచ్చిన సంపద, ఇది భగవంతుడు అనుగ్రహంతో. చిరంజీవి గారు ఎవరండి, ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కొడుకు, భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే 4 తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు, రాబోయే 100 150 ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనేవి ఉండేవాడు. ఒక మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇదిరా ఎండింగ్, పద్మవిభూషణ్ అయిపోయింది. ఆయన రేపు మాపు భారతరత్నం కూడా ఇస్తారు ఆయనకి, భారతరత్నంగా ఆయన రిటైర్డ్ అవుతాడు. అట్లా చరిత్ర, చరిత్రలో కొందరే ఉంటారు, కొన్ని లిమిటెడ్ భగవంతుడు. కొన్ని ఈ మధ్య మా ఫ్రెండ్ని అడిగా, ఈ వాచ్ ఎంత అంటే 40 కోట్లు అన్నాడు పెట్టుకుంటే, లలిత జ్యువెలరీ ఒక ఫ్రెండ్ ఆయన అడిగితే అదేంటన్న, లిమిటెడ్ ఎడిషన్ 8 చేశాడు అన్న, ఉంటాయి అన్న, తలా చేయరా అన్నాడు. అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మనుషులను పుట్టిస్తాడు, ఒక చిరంజీవిని, ఒక పవన్ కళ్యాణ్ని, ఒక రేవంత్ రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక లిమిటెడ్, ఒక నరేంద్ర మోడీని, ఇట్లాంటి లిమిటెడ్ ఎడిషన్ కొందరు 130 కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ ఎడిషన్ కొన్ని పీసులు ఉంటాయి. ఆ పీసులు మనం గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి, కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం అంత ఎవరు ఎవరు అంటారు. థ్యాంక్ యూ గణేష్ గారు. బాయ్ అన్న. గణేష్ గారు, గణేష్ గారు, సారీ సారీ అన్న. సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. గణేష్ గారు అన్న, గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ మీరు ఇప్పుడే గాలి అన్న తిన్న ఆకలి, ఇప్పుడే మీరు చెప్పారు ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లు అని, పవన్ కళ్యాణ్ గారు, గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా, రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అఖీరాని హీరోగా చేసిన ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా, ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న? ఇప్పుడే మన తమ్ముడికి చెప్పే కదన్న, తిరుపతి దర్శనం ఉంటారు చేసుకోవాలని, అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా ఉందన్న. కొత్త కొత్త జర్నలిస్ట్ లో అడుగుతారట ఫాస్ట్ గా. రమేష్ రెడ్డి గారికి ఒకసారి మైక్, ఒక రమేష్ రెడ్డి గారికి ఒకసారి. గణేష్ గారు, గణేష్ గారు, రమేష్ రెడ్డి గారికి ఒకసారి నువ్వు అడగ, ఇంకా అడగనమ్మా. హరీష్ గారు అడగండి, అడగండి, అడగనమ్మా. దిస్ ఇస్ రాణి అండి. సో అందరికి జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ అనే స్లోగన్ అంత ఇంపార్టెంట్. సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రీరిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్ తో, ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా? చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మమ్మ నేను మాట వినే టైం ఆయనకు ఉందమ్మా. ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని 1 చేయాలి, ప్రజలు ఏం చేస్తున్నారు, పంచాయతీలు ఏం చేస్తుంది, ఎట్లా 20 గంటలు పనిచేస్తున్నాడు మా ఆయన. ఇప్పుడు కూడా మా సినిమా గురించి, ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా. ఈ ఆయన 20 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో 1గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన్ని, ఆయన్ని తలుచుకోవటం తప్ప ఆయన కలుసుకోవటం ఉండదమ్మా. థ్యాంక్ యూ. సో సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్గా ఉంటాయి, అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే సుహాసిని గారితో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, 10 మందికి ఉపయోగపడాల్సిన 10 గాలాల పాటు చల్లగా ఉండేలా దీవించమ్మా అని చెప్పి. అదేది మీరు ఎలా రాశారు ఆ డైలాగ్ ని? ఇందాక చెప్పే కదా డిసెంబర్ అని గుర్తుందన్నా నీకు, డెనిమ్ డెనిమ్ డ్రెస్ వేసుకొని వస్తారు ఆయన, ఫస్ట్ డైలాగ్ ఆయన మీరు తీసిన డైలాగ్ అదే,
నేను 10 మందికి కావాల్సిన 10 గాలల పాటు చల్లగా ఉండాలి సినిమాలో షూటింగ్ చేసిన ఫస్ట్ డైలాగ్ అదే సార్. ఇది నా ఒరిజినల్ ఫీలింగ్ మీ మీద, నేను మా ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అవుతున్నాం, ఈ డైలాగ్ మీరు చెప్పాలి అని చెప్పి ఆ తర్వాత యాక్చువల్గా డైరెక్టర్ గారు షార్ట్ తీసి బ్రేక్ ఇచ్చారు. సార్ ఇందాక మామూలుగా బండ్ల గణేష్ గారు చెప్తున్నప్పుడు పోలీసులు ఇలా ఉంటారా బట్టలు తీసి ఇది ఇదిని, బేసిక్గా ఇంట్లో కొంచెం మా అమ్మమ్మ వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా సో వాళ్ళు ఎంత ఫైన్ అయినా కూడా ఏంటి పోలీసులు ఇలా ఉంటారా ఏంటి ఏంటి అవత అన్న డ్రెస్సింగ్ మీద కూడా అదేనండి. ఈ డౌట్ చాలా మంది అడిగారు, గణేష్ గారికి వచ్చిన డౌట్ చాలా మందికి వచ్చింది షూటింగ్ టైంలో. అసలు రూల్స్ లేని పోలీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్ కాదు కదా, వీళ్ళందరికీ ఒకటే ఆన్సర్ చెప్పాలని చెప్పి గన్తో ఇలా అంటే అది గబ్బర్ సింగ్ స్టేషన్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఇస్ నో మోర్ పోలీస్ స్టేషన్, సో ఇట్ ఈస్ కాల్డ్ గబ్బర్ సింగ్ యూనివర్స్, ఇట్స్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్. కాబట్టి అక్కడ రూల్స్ ఫాలో అవసరం. మీ కటింగ్ కూడా ఖుషీలో ఉండే రొమాంటిక్ కటింగ్ కావాలని చెప్పి పోలీస్ కటింగ్ వెనకాల అలాంటి అలా చేయించలేదు. సో నేను అలా చూడాలనుకున్నాను. గణేష్ గారు, థ్యాంక్ యూ గణేష్ గారు.